ముందు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇవాళ నేను ఒక ఫ్రై చేశాను, ఒక చేప ఫ్రై చేశాను. ఆ చేప ఫ్రై ఎలా చేశానో కూడా వీడియోలో చూడండి మీరు, సరేనా? ఒక్కటి మిస్ చేయొద్దు, వీడియోని ఎక్కడ మిస్ చేయొద్దు. కరెక్ట్గా చూడండి నేనేమి చేప ఫ్రై చేశాను అన్నది కరెక్ట్గా చూడండి. ఇంకోటి ఆ చేప పేరు కూడా చెప్తాను మీకు, సరేనా? హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ స్వరూప లాక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారండి? మీరు అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. ఇవాళ వచ్చి చేపలు ఫ్రై చేస్తున్నానండి. ఆ చేప పేరు వచ్చేసి, అంటే చేపల ఫ్రై అంటే ఎట్లానంటే మా ఫ్రెండ్ వాడ్రైవ్లో మీకు ప్రతి వీడియోలో చూపిస్తుంటానండి. మొన్న వెన్ చేపలకు వెళ్ళినప్పుడు చెప్పింది ఇస్తానని, అవి చేపలు ఇచ్చింది మాట. ఇవాళ ఆ చేప పేరు తమ్మరొట్టి. నాకు తెలీదు, నేను అసలు వినలేదు కూడా మాట. ఫస్ట్ టైం నేను ఆ చేప అంటే ఫ్రైకి చాలా బాగుంటుంది అక్క అని చెప్పింది. చేప పేరు తమ్మరొట్టి అండి, మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ చేపను మీకు చూపిస్తాను. చేపను చూపిస్తా, ఇదిగోండి మీకు చూపిస్తానన్న చేపలు ఇవి. మా ఫ్రెండ్ పంపించింది నాకు ఫ్రై చేసుకోమని. ఈ చేప పేరు తంబరొట్టె. మీకు కానీ తెలిసింటే, మీరు కానీ వినింటే కామెంట్ రూపంలో నాకు తెలపండి, సరేనా? ఇంక ఈ చేపలు నీట్గా చేసుకోవాలండి. ఇంకెందుకు ఇవి చేపలకి ఇటు ఈకలు ఇవన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. శుభ్రం కట్ చేసుకున్నాం. ఏదో సన్నగా ఉన్నాయి ఈకలు కర్రీ సాగు. అండి, చేప నీట్గా కడిగేసేసానమాట. శుభ్రంగా కట్ట కడుక్కోవాలి తెల్లగా వచ్చిందాక. పెట్టి దూరం పెట్టాడు, తిను పోయి చవకదా మాట్లాడుకోండి. సముద్రపు చేప మాట ఇది, బాగా నీటికి కడుక్కోవాలి. కొంచెం సాల్ట్ వేసి కడుక్కుందండి. ఇవ్వండి, చేపలు అయితే బాగా నీటికి కడిగేసేసానమాట. ఇంక ఇప్పుడు దీన్ని లోనకు తీసుకెళ్ళి ఉప్పు కారం పట్టించుకుందాండి. ఈ చేపకి గంట్లు పెడుతున్నాను అనమాట. ఎందుకు గాట్లు పెడుతున్నానంటే, మనం మసాలా కలుపుకుంటాం కదా, మసాలా అనేది ఏంటంటే ఈ మధ్యలో అన్నమాట. ఇదిగేలా ఇలా గంట్లోకి వెళ్తే బాగా రుచిగా ఉంటుందన్నమాట. అందుకని ఈ చేపకి ఇట్లా గంట్లు పెట్టుకోవాలి. ఈ చేపలకి ఫ్రైకి అల్లం, కొన్ని చిన్నపిల్లలు కొద్దిగా మిక్స్ చేసుకుందాం. చేపల ఫ్రైకి మసాలా కలుపుతున్నాను ఇప్పుడు. కొంచెం సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసుకుందామండి దీంట్లో. నేనైతే కొంచెం వేస్తాను అన్నమాట, సరిపోద్దిలే. సాల్ట్, పసుపు, కారం, ఇదిగోండి చెక్క, లవంగ,
యాలకు పొడి మాట ఇది మొత్తం కలిపి కొట్టుకున్నాను గరం మసాలా పుల్లక్క. ఇది కొంచెం అన్నీ ఫ్రైకి తగ్గట్టు మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాక అల్లం పేస్ట్ ఇది బాగా ఇలా కలుపుకోవాలి, చేత్తోనే కలపాలన్నమాట దీన్ని. ఇది ఇట్లా బాగా కలుపుకొని కారం చాలిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఈ మసాలా పాడవద్దండి, మనం ఏదైనా ఫ్రైకి చికెన్ ఫ్రై కన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఫ్రైకి మసాలా అంతా నానబెట్టుకున్నాం కదండి, అదైతే నానింది. ఇప్పుడు చేపకు పట్టిద్దండి. చేపకు నేను ఎలా పట్టిస్తానో చూడండి. చేపకి ఇట్లా గంటలు పెట్టాను కదా, ఇలా బాగా గంటుల్లోకి వెళ్ళేటట్టు అన్నమాట. ఇలా ప్రతి చేపకి ఇలా పట్టించుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవ్వండి ఇట్లా పట్టించుకోవాలన్నమాట. కింద ఉన్నాయి ఇంకా 6-7 ఉన్నాయి, సరిపోద్దులే మసాలా. చూసారు కదండి ఎలా పెడుతున్నాను. ఇది ఒక మళ్ళీ ఒక అరగంట ఆగాలన్నమాట. ఇవ్వండి మసాలా పట్టించి చేపలు 30 నిమిషాల పైన అయ్యిందన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ముట్టించుకుందాం, ఇంకా ఫ్రై చేసుకుందాం. మండి పెట్టాను, దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ గట్టుగట్టు పోయిందండి, అమ్మగారు కరిగేస్తుంది. పోసి అంత తీసుకోవాలండి, తగినంత నూనె తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ దీని ఈ నూనె దేంట్లోకి వాడాం కాబట్టి కొద్ది నూనె వేడెక్కిందా కొందాం. నూనె అయితే వేడయిందండి, ఇంకా చేప వేసుకుందాం. ఇంకొంచెం వేగాలండి, కొద్ది టైం పట్టిద్ది చేప కదా, సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి అన్నమాట. చేపలు వేగుతున్నాయండి, చూడండి ఎలా ఉన్నాయో. ఆల్రెడీ వేసానమాట, ఇంకొన్ని ఉన్నాయి. ఇవ్వండి చేపలు అయితే ఫ్రై చేయటం అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఇదిగో దీంట్లోకి నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు చేప ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్గా ఉందండి, అసలు చెప్పడం చాలా బాగుంది. నిమ్మకాయ పిండుకునే ఇంకా బాగుంది అన్నమాట. చూసారు కదా, మీరు కూడా ఇలాగే చేపను ఫ్రై చేసుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉందండి. ఇంకా మీకు తినాలి ఇన్ని నేను తింటా అనుకుంటారే, నేను తిన్నండి. మా ఇంట్లో 4 ఉన్నారు, మన 4 కలిసి ఇది చేస్తాం. ఓకేనా,
అయితే మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.